ముందుగా చలిమిడి ప్రిపరేషన్ చూద్దాము. చలిమిడి జనరల్గా మనం రెండు రకాలుగా చేస్తాము. పాకం పట్టి ఒక రకంగా చేస్తారు, అలాగే పచ్చి చలిమిడి చేస్తారు. మనం దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి పచ్చి చలిమిడే పెడతారు కాబట్టి ఈరోజు పచ్చి వరిపిండితో చలిమిడి చేసుకుందాం. ముందుగా చలిమిడి చేసుకోవడానికి బియ్యాన్ని 2 సార్లు బాగా వాష్ చేసుకొని 4 నుంచి 6 గంటల పాటు ఇలా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక శుభ్రమైన గుడ్డపై వేసుకొని తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. బియ్యము తడి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాము. ఇది కొంచెం క్వాంటిటీయే, మనం దేవుడు ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మీకు పిండి అనేది కొంచెం బరగ్గా ఉన్నట్లయితే జల్లెడ తీసుకుని జల్లి పట్టుకోండి. నేనైతే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు చలిమిడి చేద్దాం. ఇలా జల్లించి రెడీ పెట్టుకున్న వరిపిండి మనకు 1 కప్ ఉందండి. 1 కప్పు వరిపిండికి మనం 1/2 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. బెల్లంని సన్నగా తురుముకొని వరిపిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ వరిపిండిలోకి 1/2 స్పూన్ యాలకుల పొడిని వేస్తున్నాము. ఇదే వరిపిండిలోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని చేతితో బాగా కలుపుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కొంచెం కొంచెంగా బెల్లం కరిగి ఈ వరిపిండి అనేది నిద్దగా అవుతుంది. కొంచెం కూడా నీళ్ళు అనేది వేయొద్దండి, ఎందుకంటే మనం తడి బియ్యం తీసుకున్నాం కదా, కాబట్టి తడి వరిపిండికి నీళ్ళు అనేది కొంచెం కూడా అవసరం లేదు. ఇలా కలుపుకుంటుంటే నిద్దగా వచ్చేస్తుంది. చూడండి మనకు చలిమిడి అనేది ఇలా ముద్దగా రెడీ అయిపోయింది. చూడండి చలిమిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు ప్రిపరేషన్ చూద్దాము. వడపప్పు చేసుకోవడానికి ముందుగా 1/2 కప్పు పెసరపప్పును తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పులోకి నిండుగా వాటర్ని యాడ్ చేసుకోండి. పప్పు మనకి బాగా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ పప్పుని 1 గంట సేపు నానబెట్టుకుందాము. పెసరపప్పు 1 గంట సేపు నానింది, మనకి వడపప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉండే వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని వేరే కప్పులోకి తీసుకుందాం. నీళ్ళు లేకుండా వడకట్టుకున్నాం కదా, వడపప్పు అనేది మనకి ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. ఈ వడపప్పు పైకి కొంచెం చిన్న బెల్లం ముక్కలు పెట్టి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు పానకం ప్రిపేర్ చేసుకుందాం. పానకం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ నీళ్ళలోకి 1/2 కప్పు బెల్లం తురుమును యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం తురుమును యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ తీసుకొని బెల్లం బాగా కరిగేట్టుగా కలుపుకోండి. చూడండి మనకు బెల్లం అనేది బాగా కరిగిపోయింది, వాటర్లో బాగా కలిసింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి, అలాగే 1/2 స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోండి, అలాగే చిటికెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోండి. పచ్చకర్పూరం అనేది మనం చిటికెడు వేసుకుంటే సరిపోతుంది, జాగ్రత్తగా వేసుకోండి. ఎక్కువ అనేది వేసుకున్నారంటే పానకం టేస్ట్ అనేది మనకు మారిపోతుంది. అలాగే చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలాగే అయినా దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు, లేదు మనకు బెల్లం బాగాలేదు అనుకునే వాళ్ళు దీన్ని వడగట్టుకోవాలి. నేను ఇప్పుడు దీన్ని వడగట్టుకుంటున్నాను. ఇలా అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న పానకాన్ని మనము దేవుడికి సమర్పిస్తాం కదా, ఆ గిన్నెలోకి వేసుకుందాం. ఇలా పానకాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 2 నుంచి 3 తులసి ఆకులను వేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి.